మాజీ మంత్రి కాపు నాయకుడు హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానికి సంబంధించి ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. గతంలో జనసేన కోసం హరిరామ జోగయ్య అనేక లేఖలు రాశారు. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఒకనొక సమయంలో లేఖలు రాయటం, ఆ లేఖలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం మనమంతా కూడా చూసాం. ఏదేమైనప్పటికీ హరిరామ జోగయ్య మరొకసారి స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగినటువంటి తీరును చూస్తే కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి 120 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 15 నుంచి 16 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కూటమి అధికారంలోకి రావటంలో కాపులు కీలక పాత్ర పోషించారని, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని, 50,000 పైగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన కలుస్తానన్నారు.